వైసీపీ ఎంపీ రఘురామ్ రాజు తన ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 5వ తేదీ తరువాత రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే సర్వేలు చేయించారు. తన గెలుపు ఖాయమని మెజారిటీ ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు. తనకు అన్ని పార్టీ వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఇప్పటివరకు రఘురామ్ రాజీనామా చేసి నర్సాపురంలో బైపోల్ వస్తే ఏం చేయాలనే అంశంపైన వైసీపీ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. కానీ అంతర్గతంగా మాత్రం వైసీపీ నర్సాపురంలో భారీ స్కెచ్ తో సిద్ధమవుతుంది. ముందుగా రఘురామ్ రాజీనామా చేయాలి కదా అంటూ ఆయన రాజీనామా విషయంలో వెనక్కి పోకుండా మైండ్ గేమ్ అప్లై చేస్తుంది. రాజీనామా చేసిన స్పీకర్ ఆమోదంపైన వైసీపీలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ఆమోదించిన సమయం నుంచి 6 నెలల్లోగా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో ఆ సమయంలోగా ఎక్కడా తమ వ్యూహాలు బయటపడకుండా వైసీపీ జాగ్రత్త పడుతుంది. అయితే నర్సాపురంలో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఏ పార్టీ మద్దతిచ్చినా రఘురామ్ అభ్యర్థిగా ఉండనున్నారు. దీంతో ముందుగా వైసీపీ సైతం తమ అభ్యర్థి ఎవరుండాలని దానిపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేసిన విధంగానే నర్సాపురం లోక్సభ ఉప ఎన్నికల్లో రిటైర్డ్ ఐఏఎస్ ఎంవీజీకే బాను రంగంలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. 1985 బ్యాచ్ కు చెందిన అస్సాం మేఘాలయ కేడర్ ఐఏఎస్ అధికారిగా అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. 1958లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లెగూడెంలోని జన్మించి బాను డైనమిక్ అధికారిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి కూడా ప్రశంసలు పొందిన నోబుల్ అధికారి. అత్యంత ప్రభావవంతమైన అధికారులలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. 1990లో విజయవాడ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రధానమైన ఇరిగేషన్ వ్యవహారాల్లో ఆయన వైఎస్ఆర్ కు కుడి భుజంగా పనిచేశారు. ఆ తరువాత రోసయ్య వద్ద కార్యదర్శిగా ఉండేవారు. 2019 వరకు అస్సాం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తేజ్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2018లోనే ఆయన పదవీ విరమణ చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బలమైన సామాజిక వర్గానికి చెందిన బాను నర్సాపురం లోక్సభ ఉప ఎన్నికల్లో బరిలోకి దించే అంశంపైన ఇప్పటికే వైసీపీ సర్వేలు సైతం చేయించినట్లు సమాచారం. సర్వేలో సానుకూల ఫలితాలు రావడంతో ఆయనే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో ఉన్న ఏ నేతనైనా ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా బరిలోకి దించడం కంటే రిటైర్డ్ ఐఏఎస్ ను దించడం ద్వారా ప్రజల్లోనూ సానుకూలత ఉంటుందని భావిస్తున్నారు. ఇక నర్సాపురంలో గెలుపు బాధ్యతలను క్షత్రియ కాపు వర్గానికి చెందిన మంత్రులకు అందిస్తున్నట్లు సమాచారం. టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు రఘురామ్ కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉండడంతో ఇటు వైసీపీ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎక్కడా ఎటువంటి అతి విశ్వాసం పొరపాటుకు అవకాశం లేకుండా అభ్యర్థి ఎంపిక నుంచే నర్సాపురం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. దీంతో రఘురామ్ చెప్పిన విధానంగా రాజీనామా చేయడంతోనే నర్సాపురంలో రాజకీయంగా ఆట మొదలు కానుంది. ఇక వివరంగా చూసుకుంటే పాలిటిక్స్ అంటేనే ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. స్కెచ్ గీయడమే కాదు, వాటిని పవర్ఫుల్ గా అమలు చేయడము అతి పెద్ద విద్యగా ఉంటుంది. ఈ పొలిటికల్ ఆర్ట్ లో ప్రవీణులు అయిన వారే పవర్ లోకి వస్తారు, ఎవరికైనా పవర్ ని ఇస్తారు. ఏపీలో చూసుకుంటే పవర్ఫుల్ గేమ్ ఒకటి తొందరలో స్టార్ట్ కాబోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం లోక్సభకు ఇదే ఏడాది ఉప ఎన్నికలు రాబోతున్నాయి, అది తథ్యమే అని అంతా అంటున్నారు. సిట్టింగ్ ఎంపీ వైసీపీ రెబల్ లీడర్ రఘురామ్ కృష్ణంరాజు జోరు చూస్తుంటే వచ్చే 6 నెలల వ్యవధిలో ఏ క్షణమైనా ఉప ఎన్నికలు తేవాలన్న ఆరటమైతే గట్టిగా వినిపిస్తోంది. అందుకే ఆయన వరుస సవాళ్లు విసురుతున్నారు. నర్సాపురంలో నెగ్గేది నేనే, అందుకే ఎక్కడా తగ్గేది లేదు అంటూ హుషారు చేస్తున్నారు. రాజుగారి లెక్క పక్క, ఆయన కనుక పోటీ చేస్తే విపక్షం మొత్తం ఏకమై మద్దతివ్వటం ఖాయం. జగన్ దుకుడుకు కళ్లెం వేయాలన్న ఏకైక అజెండాతో ఏపీలోని ప్రతిపక్షం పనిచేస్తుంది అన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో నర్సాపురం ఉప ఎన్నిక లాంటి గోల్డెన్ చాన్స్ ని విపక్షం అస్సలు వదులుకోదు. ఇక రాజుగారు ఎటు ఒక వైసీపీకి తప్ప అన్ని పార్టీలకు బహు ఇష్టుడు. ఆయన్ని ముందు పెట్టి ఏపీ పాలిటిక్స్ ని గింగిరాలు తిప్పే మాస్టర్ స్ట్రాటజీతో ఎప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉంటారు. సో నర్సాపురం లోక్సభకు ఉప ఎన్నిక వస్తే అధికార పక్షమే వైసీపీయే సర్దుకోవాల్సి ఉంటుంది. ఆ పార్టీ వ్యూహాల కోసం వెతకాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముందు క్యాండిడేట్ ఎవరు అన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అయితే దీని మీద వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది అంటున్నారు. రఘురామ్ రాజీనామా చేస్తే 6 నెలల్లో ఉప ఎన్నిక ఖాయం కాబట్టి నెమ్మదిగా అయినా తమ వ్యూహాలకు పదును పెడుతుంది వైసీపీ. రఘురామ్ మీద పోటీ చేసేందుకు ఒక అభ్యర్థిని కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన వైసీపీ నేత కారు, ఆ పార్టీకి సంబంధం లేని తటస్థ వ్యక్తి, పైగా ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన పేరు ఎంవీజీకే బాను. ఆయన 2018లో పదవీ విరమణ చేశారు. 2019 అస్సాం ఎన్నిక తేజ్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అస్సాంలో అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కూడా మంచి సన్నిహిత్యం ఉంది. ఇక ఏపీ వరకు చూస్తే వైఎస్ఆర్ కి ఆయన సన్నిహితుడిగా ఉన్నారు. ఆయన
కార్యదర్శి గా పని చేశారు. అలాగే నీటి పారుదల శాఖ వ్యవహారాలలో వైఎస్ఆర్ కి కుడిభుజంగా పని చేశారు అని చెప్తున్నారు. ఆ తర్వాత రోసియ హయంలో కూడా ఆయన కార్యదర్శిగా ఉండేవారు. గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన బాను నర్సాపురంలో పక్కా లోకల్. సో ఆయన్ని ముందుపెట్టి రాజుగారి ఆట కట్టించాలని వైసీపీ భారీ స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. బానుకు కూడా పాలిటిక్స్ ఇష్టం. దాంతో పాటు ఆయన సామాజిక వర్గం కూడా గట్టిగా ఉండడంతో ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇక నర్సాపురం ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యత మొత్తం రెండు ప్రధాన సామాజిక వర్గానికి చెందిన మంత్రులకి వైసీపీ అప్పగించిందని టాక్. ఇక రాజు రాజీనామా ఆమోదం పొందిన మరుక్షణం నుంచి బరిలోకి దిగిపోయేలా గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా సిద్ధం చేశారని అంటున్నారు. మొత్తానికి చూస్తే నర్సాపురం లోక్సభ ఉప ఎన్నిక అలాంటిది ఇలాంటిది కానే కాదు. చూడాలి మరి ఎలా ఉంటుందో ఆ రాజకీయం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.